యా డియర్ కస్టమర్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ 2031. సో ఇది చూస్తుంది మీరు హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ అండి 2031 ఇది. ఏదైతే మనకి ఎట్లా మెన్షన్ చేశారో చూడండి. సో కలర్ వైజ్, సో ఈ కలర్ ఇక్కడ మనకు కనిపించే ప్రతి ఒక్క కలర్కి సో జోన్స్గా డివైడ్ చేశారండి మనకి. సో మనకి ఇయర్లో ఈ కలర్ ఏమి వస్తుంది, ఈ కలర్ వస్తే మనకి జీట్లో R1 జోన్, R2 జోన్, R3 జోన్, R4 జోన్స్ అనేవి ఉన్నాయి మనకి ఈ కలర్లో వచ్చేసరికి. సో ఈరోజు మీకు వచ్చేసరికి త్రిభువన్ జీవో గురించి చూస్తానండి. త్రిభువన్ జీవో ఎందుకు పెట్టారు, సో దాని యొక్క అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ మీకు చెప్తాను. సో మనకి ఏదైతే వాటర్ బాడీస్ కాపాడడానికి గండిపేట రిజర్వాయర్ అండ్ రిజర్వాయర్ అండ్ మనకి వాటర్ బాడీస్ కాపాడడానికి హెచ్ఎండిఏ సో లేఅవుట్ లో మనకి మ్యాకింగ్ చేశారండి. ఏది కనిపిస్తుంది మనకి ఇది ఈ కలర్ వైట్ కలర్ ఇదంతా ఈ ల్యాండ్ మొత్తం మొత్తం త్రిభువన్ జీవోలో ఉన్నాయి. ఏదైతే మనకి కనిపిస్తుంది ఇక్కడ శంకర ఇది కోకాపేట నుంచి శంకరపల్లె ఇలా రూట్ లెఫ్ట్ సైడ్ మొత్తం ఇక్కడ చార్ అయ్యి మనకి ఇక్కడ ఇక్కడ మనకి ఇక్కడ దాకా వస్తుందండి. ఇక్కడ ఇది వచ్చేసరికి హైదరాబాద్ సౌత్ అనమాట, బెంగళూరు అవి ఇక్కడ దాకా మొత్తం మనకి త్రిభువన్ జీవో ల్యాండ్స్ ఉన్నాయండి మనకి. సో ఈ త్రిభువన్ జీవోలో కొనుక్కునే వాళ్ళకి ఎలాంటి పర్మిషన్స్ అవ్వండి మనకి. త్రిభువన్ జీవోలో కొనుక్కుంటే కనుక మనకి వన్ ఎకర్ కొనుక్కుంటే దాంట్లో మనకి 10% అంటే ఒక 100% లో 10% మాత్రమే మనకి సో కన్స్ట్రక్షన్కి ఎలా ఉంటుంది, అది కూడా G+1G మాత్రమే ఉంటుంది. సో రిమైనింగ్ 90% మొత్తం మనకి గ్రీనరీలో ఉంచాలి కంపల్సరీ మనం. సో ఏదైతే మనకి హైదరాబాద్ ఇదంతా హైదరాబాద్ వెస్ట్ పార్ట్ అండి మనకు వస్తారు. హైదరాబాద్ వెస్ట్ లో కనిపిస్తుంది మొత్తం ఇదంతా త్రిభువన్ జీవనం, మొత్తం ఈ ల్యాండ్ మొత్తం త్రిభువన్ జీవనం. సో ఇలాంటి ఈ ల్యాండ్ లో వచ్చరికి మనకి ఎలాంటి పర్మిషన్స్ ఎక్స్పెక్ట్ చేయమంటున్నారండి, ఎందుకంటే మనకి హెచ్ఎండిఏ సో అప్రూవల్స్ రావు మనకి ఈ ల్యాండ్స్ లో త్రిభువన్ జీవోలో. సో మెయిన్ ఏంటంటే ఈ ల్యాండ్స్ ఎక్కువ ఎవరు యూజ్ చేస్తున్నారు అంటే ఫామ్ హౌస్ కల్చర్ సో కావాలనుకున్న వాళ్ళకి, ఫామ్ హౌస్ లాగా కావాలనుకున్న వాళ్ళకి ఈ ల్యాండ్స్ మనకి చూసుకుంటే మెజారిటీ ఆఫ్ ది ఫామ్ హౌసెస్ ఏరియాలో ఉంటాయండి, త్రిభువన్ జీవోలో ఉంటాయి మనకి. ఇతర ఏరియా కానీ ఇతర ఏరియా కానీ మనకి మీరు చూసుకుంటే కానీ హైదరాబాద్లో. సో మెయిన్ ఏంటంటే ఈ వాటర్ బాడీస్ అయితే ఉన్నాయి, గండిపేట రిజర్వాయర్ అండ్ ఇది రిజర్వాయర్. ఈ వాటర్ బాడీస్ సరౌండింగ్ 10 కిలోమీటర్స్ 10-15 కిలోమీటర్స్ ఏరియాస్లో మనకి ఇది త్రిభువన్ జీవో అనేది మనకు ఉంటుంది మనకి. సో ఇది చూసుకుంటే ఈ రూట్ చూసుకుంటే కోకాపేట శంకరపల్లి రూటు, ఈ రూట్ చూసుకుంటే ఇది వచ్చరికి అప్పాజీ అవుట్ రింగ్ రోడ్ నుంచి అప్పాజీ జంక్షన్ నుంచి ఇది వచ్చరికి ఇది మనకి చేవేల రోడ్ అనమాట. ఈ రోడ్ వచ్చరికి ఇది ప్రజెంట్ మనకి 200 ఫీట్ రోడ్ మనకి ఎక్స్టెన్షన్ చేస్తున్నాం. ఈ రోడ్ వచ్చరికి మనకి ఇది వచ్చరికి ఆడ ఎగ్జిస్టింగ్ మనకి కోకాపేట చేవేల ఆడ ఎగ్జిస్టింగ్ 150-150 ఇది వచ్చరికి. సో దాంతోపాటు మీకు జస్ట్ సింపుల్ గా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మామూలుగా హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ మనకి హైవేస్ గురించి. చూడండి ఇది వచ్చేసరికి మనకి ముంబై హైవే అండి, పటాంచి ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మనకి ముంబై పటాంచెరువు సంగారెడ్డి సదాశివపేట ముంబై హైవే అండి. ఇది వచ్చేసరికి NH9 ఇది వచ్చేసరికి. సో ఎట్లా వెళ్తుంది అప్ టు జహీరాబాద్ కా నుంచి మనకి బోర్డర్ దాటుంది. ఇది వచ్చేసరికి మనకి దిండిగల్ దిండిగల్ హైవే దిండిగల్ రూట్ అండి. ఇదేసరికి మనకి ఈ ప్రాంట్ మొత్తం హైదరాబాద్ నార్త్ అంటారు, నార్త్ హైదరాబాద్ నార్త్ అంటారు. సో నెక్స్ట్ హైదరాబాద్ ఈస్ట్ వచ్చేసరికి మనకి ఇది భువనగిరి యాదాద్రి ఈ రూట్ అనేది ఈ రూట్ మొత్తం వచ్చేసి భువనగిరి యాదాద్రి. నెక్స్ట్ మనకి ఈ రోడ్ వచ్చేసరికి మనకి విజయవాడ సో చౌడప్పల్ విజయవాడ రోడ్ అనేది ఈ రోడ్ వచ్చేసరికి మనకి. నెక్స్ట్ ఇది వచ్చేసరికి శ్రీశైలం ఏమే శ్రీశైలం ఇది కడతారు నుంచి శ్రీశైలం మన ఫార్మసీకి పై నుంచి కడతారు నుంచి శ్రీశైలం వెళ్తుంది ఈ హైవే వచ్చేసరికి ఈ రోడ్ వచ్చేసరికి. నెక్స్ట్ ఇది వచ్చేసరికి హైదరాబాద్ సౌత్ అండి, ఇది వచ్చేసరికి బెంగళూరు అవి ఇది వచ్చేసరికి షాద్ నగర్ మన కొత్తూరు షాద్ నగర్ మీద నుంచి మనకి ఇది బెంగళూరు వెళ్తుంది ఈ రోడ్ వచ్చేసరికి NH7. ఇది వచ్చేసరికి మేజర్ హైవేస్ అండి మనకు వచ్చేసరికి హైదరాబాద్ నుంచి మనకి సో చుట్టుపక్కల ముంబై కానీ బెంగళూరు కానీ విజయవాడ వెళ్ళడానికి మేజర్ హైవేస్ వచ్చేసరికి పుట్టిసేరు వరంగల్ కానీ. ఇవి కాకుండా మీకు నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో నేనేం చేస్తానంటే మీకు R1 జోన్ అంటే ఈ మాక్సిమం R1 జోన్ మనకి కలర్లో ఉన్నాయి మొత్తం ఏంటంటే మనకి R1 జోన్, R2 జోన్, R3 జోన్, R4 జోన్ మనకి కలర్లో మళ్ళీ డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయి మనకి. R1 జోన్ అంటే ఏంటి, R2 జోన్ అంటే ఏంటి, R3 జోన్ అంటే ఏంటి, R4 జోన్ అంటే ఏంటి.
సో మీకు ఇది ఏది కనిపిస్తుంది అంత అవుట్ రింగ్ రోడ్ అండి, మనకి 158 కిలోమీటర్ల అవుట్ రింగ్ రోడ్ హైదరాబాద్కి. ఈ మొత్తం ఈ రోడ్ అంతా వచ్చేసరికి ఇది అక్కడ వచ్చేసరికి మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటుంది, నిజామాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కనిపిస్తుంది చూస్తుంది మ్యాప్. మీకు ఏది హైటెక్ సిటీ మనం ఏదైతే సో మనకి మేజర్ ఎంప్లాయ్మెంట్ జోన్ ఏదైనా ఉందంటే కనుక హైదరాబాద్ ఇదే అండి, ఈ ప్రాంతమే అండి. ఏదో ఒకటి సైబరాబాద్ సో ఈ ఏరియా మనకి గచ్చిబౌలి. సో మనకి మెజారిటీ ఆఫ్ ది కంపెనీస్ ఐటీ కంపెనీస్ ఉన్న ఏరియా మొత్తం ఇదే అండి మనకి ఈ ఏరియా. గచ్చిబౌలి కానీ, బయోడైవర్సిటీ కానీ, మైండ్ స్పేస్ కానీ, హైటెక్ సిటీ కానీ, సో ఈ ఏరియాలో మనకి మేజర్ ఆఫ్ ది ఐటీ ఎంప్లాయ్స్ ఈ ఏరియాలో ఉంటుంది మనకి. సో ఈ ఏరియా అన్నమాట. సో నెక్స్ట్ అప్కమింగ్ వీడియో, ఇప్పుడు నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో మీకు ఇక్కడ ఏరియా గురించి, ఏరియా వస్తున్న ప్రొడక్ట్స్ గురించి, నెక్స్ట్ ఈ ఏరియా నుంచి ఇక్కడ మనకి గోల్డెన్ ట్రయాంగిల్ అని మనకు ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ జోన్ ఉందండి, దాని గురించి కూడా మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను.